హలో అందరికి. ఈరోజు నేను ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్ ఫ్రైయర్ని మీకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ద బ్రాండెడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది ఎంఐడియా 3.5 లీటర్ అండ్ ఇది వచ్చేసి ఇంకా జర్మనీలో కాస్ట్ వచ్చేసి జస్ట్ 40 యూరోస్. సో ఇది రీసెంట్గా నేను తీసుకున్నాను. సో ఇది జస్ట్ నా ఫస్ట్ వీడియో ఇది జస్ట్ ఇది ఓకే. దీని ఓపెనింగ్ తోనే నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను. మై నేమ్ ఇస్ జగన్. మీరు నా ఇన్స్టా ప్రొఫైల్ చూడవచ్చు జగన్ జర్మన్. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇందులో ఏమేమి చేసుకోవచ్చు అక్కడ అన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏమిటి ఏంటిది చికెన్ ఫ్రై, చికెన్ గ్రిల్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఏమైనా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బీఫ్ అని ఇచ్చారు మాకు మోస్ట్లీ తినమనుకో. కేక్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే పోమీస్ ఫ్రైస్ నగెట్స్ ఏదైనా చేసుకోవచ్చు. సో లెట్స్ ఓపెన్ దిస్. ఈ బాక్స్లో ఏమేమి ఇప్పుడు చూద్దాం. ఇందులో దీని ఒక బుక్లెట్ ఇచ్చాడు. సో హౌ టు యూజ్ అనేది దీని మేబీ గ్యారంటీ కార్డు కూడా ఇచ్చాడు. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ ఇది చాలా చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా చాలా పెద్దది ఉంది. వావ్. బ్యూటిఫుల్ 3.5 లీటర్ ఎంఐడియా ఎయిర్ ఫ్రైయర్. దీని వాట్స్ అంటే అప్రాక్స్ గంటకి 1500 వాట్స్ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. ఇన్ జర్మన్ లో అయితే 30 సెంట్స్ పర్ వాట్. సో అంటే అప్రాక్స్ గంటకి ఒక 40 రూపాయల కరెంట్ కలుగుతుంది. అది ఇండియాలో అయితే ఒక 10 రూపాయల కరెంట్ కలుగుతుంది. సో సార్ ఇప్పుడు ఇందులో మనం ఏదన్నా ఇందులో పెట్టుకోవాలి అనేది హీట్ వస్తుంది. సో బట్ డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ టైం ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. సో టైం మనం మ్యాక్సిమం 1 అవర్ పెట్టుకోవచ్చు, టెంపరేచర్ మాత్రం 200 డిగ్రీస్ పెట్టుకోవచ్చు. సో ఇది ద డిజైన్ మాత్రం చాలా క్లాసీ ఉంది. సో మనం దీన్ని వాడి దీని రివ్యూ అనేది అప్కమింగ్ వీడియో చెప్తాం. So stay tuned to the Jagan Germany. Please like, share and subscribe. Thank you so much.